नमस्ते पटाणचेरु नियोजकवर्गंलो कारु जोरु कनिपिस्तुंदी अमीनपूर् मुनिसिपालिटी नुंचि एत्तन केसीआर सभकु बयलुदेरुतुन्नारु मनतो पाटु स्थानिक सीनियर बीआरएस नायकुडु चंद्रशेखर गारु उन्नारु ओकसारि माट्लाडे प्रयत्नं चेद्दां అన్నా చాలా పెద్ద ఎత్తున యువకులతో పాటు ఆటో ర్యాలీగా వెళ్తూ ఉన్నారు ఎందుకు ఓట్లేయాలి మహిపాల్ రెడ్డి గారికి నమస్కారం ఎందుకు ఓట్లేయాలంటే గతంలో 9.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చూసి భారీ ఎత్తున జనాలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమంలో అంటే అమీన్పూర్ పెద్దగా అభివృద్ధి చెందలేదని వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకు అభివృద్ధి అయింది గతంలో మేము కూడా ఉప సర్పంచ్గా మరియు సర్పంచ్గా పనిచేస్తున్నాం అభివృద్ధి గతంలో ఏముండే ఇప్పుడేముండే ఈ ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి అంతకుముందు 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూసుకోండి మీకు కంటికి కనిపిస్తుంది పెద్దగా రోడ్లు లేవు అని చెప్తూ ఉన్నారు ఎట్లా ఉంది మీ వార్డులో కూడా కొంత అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా మా వార్డులో జరగాల్సింది కొద్దిగా ఉంది కానీ మిగతా టోటల్ మున్సిపాలిటీ మొత్తం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది మళ్ళీ మహిపాల్ రెడ్డి గెలిస్తేనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని అందరూ భావిస్తా ఉన్నారు చాలా మంది యువకులు కనిపిస్తున్నారు ఆటో ర్యాలీ కనబడుతుంది సెపరేట్ గా పెట్టారు మీరు ఎక్కడ లేదు ఆటో ర్యాలీ మీరే ఈ మున్సిపాలిటీ నుంచి పెట్టారు ఎట్లా అనిపిస్తుంది మన మంచి అనిపిస్తుంది అన్న ఇది మన మైపాల్ రెడ్డి అభిమానం కొది మేము ర్యాలీ భారీ ఎత్తున ర్యాలీ తీస్తున్నాం మనం ఇట్లా మైపాల్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలి అన్న అభివృద్ధి చేసింది అన్న మైపాల్ అన్న దాన్ని ఖచ్చితంగా ఓట్లేయాలి అన్న మరి గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం మన మైపాల్ రెడ్డి అన్న రెండు టర్ములు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశాడు ఆయన ఆహర్నిశలు పొద్దున్నే 6 గంటల నుంచి జనాలల్లా రాత్రి 10-10:30 వరకు కూడా జనాలల్లా ఉంటాడు ఎటువంటి కార్యక్రమం అయినా ఎంత గరీబ్ అయినా పోయినా కానీ స్పందించేసి ఎంబట ఏదైనా పనున్నా కానీ చేసేటువంటి వ్యక్తి కాబట్టి హ్యాట్రిక్ గా ఇప్పుడు కూడా మైపాల్ రెడ్డి గారే గెలుస్తాడు గెలిపిస్తాం కూడా మేము అందరం మహిళలు కూడా తరలి వెళ్తున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేడం చాలా మంది మహిళలు కనిపిస్తున్నారు మీరు కూడా 4 స్టెప్పులు వేశారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఇంకా చేయాలని గ్యాస్ 400 ఇస్తాడని మహిళలకు అందుకే ముందుకు నడుస్తుంది మహిళలంతా బీఆర్ఎస్ కే ఓట్లేస్తామని చెప్తున్నారా మీరు గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు కదా మేము గల్లీ గల్లీకి వెళ్తున్నాము చాలా బాగుంది టిఆర్ఎస్ కే వేస్తామని సో ఇది ఓవరాల్ గా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు అయితే జనాలు తరలి వెళ్తూ ఉన్నారు ఆటో ర్యాలీని కూడా మనం చూస్తున్నాం ఆటోల్లో అదే విధంగా బైక్ ర్యాలీగా కేసీఆర్ సభకు అయితే తరలి వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పి అమీన్పూర్కి సంబంధించిన నాయకులంతా స్పష్టం చేస్తున్నారు యువకులు కూడా అదే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి